సంవత్సరంలో 12 నెలలు ఏకాదశి ఉపవాసాలు చేసేవారు మన పెద్దవాళ్ళు. అలా ఎందుకు చేస్తారో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ప్రతి నెలలో 2 సార్లు వచ్చే ఏకాదశి తిథి రోజు ఉపవాస దీక్ష చేయడం అనేది మన పెద్దవాళ్లు చేసిన నియమం. ఉపవసించకపోతే పాపమని, ఏకాదశి రోజు ఆహారం అనర్థదాయకమని, ధార్మికంగా అస్సలు పనికిరాదని చెప్తారు. అయితే ఈ ఏకాదశి ఉపవాస దీక్ష మన ఆయుర్వృద్ధికి వైజ్ఞానికంగా ఎంత ఉపయోగకరమో తెలిస్తే, పెద్దవారు చేసిన ఈ నియమం ఎంత మంచిదో, మన ఆరోగ్యానికి ఎంత మంచి హేతువో అర్థమవుతుంది. మానవ శరీరం ఒక విచిత్రం, మిలియన్ల కొద్దీ అణువుల సమాహారం. మనలోని డిఎన్ఏ మన తాలూకు వివరాలను అందించగల మన శరీర తత్వాన్ని గురించి తెలియచేయగల అణువులు, వీటిలో సన్నపాటి దారాలలా ఉంటాయి. వీటిని కాపాడేలా ఒక రక్షణ కవచంలాగా ఉండే డిఎన్ఏ అణువులు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని అణువులు విభజింపబడుతుంటే వాటికి రక్షణ కవచంలాగా అవి కూడా విభజింపబడుతూ క్యాప్స్ లాగా ఉంటాయి. ఇలా అణువులు విభజింపబడుతూ పోతే మానవ శరీరం మెల్లగా శక్తిని కోల్పోతుంది. ఈ విభజనని నెమ్మదింపచేయటానికి మానవ శరీరంలోకి ఆహారం తీసుకోవడం తగ్గిస్తే ఈ అణు విభజన క్రమం తగ్గుతుంది. దానివల్ల శరీరం నిర్వీర్యం అయ్యే క్రమం దూరం జరుగుతుంది. అంటే శరీరారోగ్యం పెరిగి వృద్ధాప్య ఛాయలు నెమ్మదిస్తాయన్నమాట. ఇది 2009లో నోబెల్ ప్రైజ్ గ్రహీతలైన వెంకట్రామన్ థామస్ ఏ స్టైడ్స్ ఏడా అనేవారు కనిపెట్టారు. అయితే ఇదే విషయం మన పూర్వీకులు 1000 ఏళ్ల క్రితం మనకి ఏకాదశి ఉపవాసంగా అందించారు. మనిషిలో జీవక్రియ మెరుగ్గా జరగాలంటే అతడు కొన్ని సందర్భాల్లో ఉపవాస దీక్ష తీసుకోవడం వల్ల అతడిలోని శక్తి పరిరక్షింపబడుతూ ఉంటుంది. అందుకే ఆరోగ్యం బాలేకపోయినా ఒంట్లోని రోగకారక క్రిములను ఎదిరించే శక్తి మనలోని రక్షణనిచ్చే అణువుల్లోనే ఉంటుంది. అవి వాటి పని చేసుకోవడానికి మనం ఆహారాన్ని పచనం చేయడం తోడైతే పని ఎక్కువై అవి రోగాన్ని తరిమికొట్టడంలో విఫలమవుతాయన్నమాట. అందుకే రోగిని పచ్చం పెడితే అతడి శరీరంలోనే అంతర్గతంగా ఉన్న ఎంజైమ్స్ వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. అలాగే ఏకాదశి ఉపవాసం ప్రతి 15 రోజులకు చేయడం వల్ల మన డిఎన్ఏలోని అణువులను కాపాడుతున్న ఈ రక్షణ కవచాలు తాము సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగని మన్నాడు ఉపవాసమని ఇవాళ కడుపు నిండా తినడం కాదు. ముందు రోజు తేలికపాటి ఆహారాన్ని స్వీకరించి ఏకాదశి మర్నాడు తెల్లారిన తర్వాత ఆహారాన్ని స్వీకరించడం వల్ల 36 గంటలు శరీరానికి కావలసిన విరామాన్ని ఇవ్వడం జరుగుతోంది. దానివల్ల వృద్ధాప్య ఛాయలు, అనారోగ్యాలు, రుగ్మతలు అన్నీ నెమ్మదిస్తాయి. అదేకాక గ్రహణంలాగే ఏకాదశి తిథి రోజు సూర్యచంద్రుల ప్రభావం భూమిపై, మన శరీరాలపై ఉంటుంది. అటువంటి సందర్భంలో జఠర కోశం ఖాళీగా ఉండాల్సిన సమయంలో మనం ఆహారంతో నింపి ఉంచడం వల్ల శరీరానికి అతి పని కల్పించి ప్రకృతి విరుద్ధమైన పని చేస్తున్నాం. దానివల్ల శరీరాన్ని శ్రమ పెడుతున్నాం. అందుకే పెద్దవాళ్లు ఏకాదశి నాడు ఆహారం తీసుకుంటే పాపమని హెచ్చరించి మనకి ఆయుర్వృద్ధి కలిగించడానికి పాటుపడ్డారు. ఇన్ని ఆరోగ్య సూత్రాలు కలిగిన ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే మరింత మందికి షేర్ చేయండి.